తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించిన ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జెరూసలేం మత్తయ్య మనతో పాటు ఉన్నారు. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి సంచలన కామెంట్ చేశారు. ఆయన ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు, ఆయన డిమాండ్స్ ఏంటి, ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అని మనతో పాటు ఉన్నారు. నమస్తే మత్తయ్య గారు. అసలు నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కారణాలు ఏంటి, మీడియాని అందరిని పిలిచారు, చాలా విషయాలు మాట్లాడారు, సో దానికి రీజన్స్ ఏంటి చెప్తారు? నమస్తే మేడం. ముందుగా నా ఆవేదనను పెద్ద పెద్ద ఛానళ్ళు, పొలిటికల్ పార్టీలకు అనుకూలమైన ఛానల్ ఎవ్వరు కూడా గుర్తించలేదు. ముందుగా మన న్యూస్ లైన్ వారికి ధన్యవాదములు. నా బాధను కనీసం మీ ద్వారానన్నా ప్రజలకు, ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఎవరైతే నాకు న్యాయం చేయాలనో, నాకు కాదు ఒక న్యాయస్థానానికి న్యాయం చేయాల్సిన ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి మీ ద్వారా చేరితే అది అంతకు మించిన సంతృప్తి నాకు మరొకటి ఉండదని చెప్పి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను మేడం. నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టింది మాత్రం, నేను ఒక ముద్దాయిని, నాతో పాటు సహనిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి గారు కోర్టుకు, ఈడీ కోర్టుకు విచారణకు రావట్లేదు. జనరల్గా కోర్టు అంటే మనకు తెలుసు మేడం, ఏదైనా కేసు వచ్చినప్పుడు కోర్టుకు నిందితులందరూ హాజరయ్యి వాళ్ళు వాళ్ళకు ఐడెంటిఫికేషన్ అవుతుంది. నీ పేరు ఏం పేరు, నా పేరు పలాన మత్తయ్య, పక్కబో పలాన రేవంత్ రెడ్డి పక్కబో, ఇట్లా అందుకే ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్లో ఆరోపణలు, లాయర్లు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ ఆధారం నేను గవర్నమెంట్ పీపీ గవర్నమెంట్కి ఆదుకూలంగా మాట్లాడతాడు, నిందితుల పీపీ నిందితుల అడ్వకేట్ నిందితులు మాట్లాడుకుంటారు, కేసు క్లియర్ అయిపోతుంది. తప్పుంటే తప్పని తెలుసు జడ్జి, లేదు ఈ కేసు లేదు రేవంత్ రెడ్డి క్లీన్ అంటే క్లీన్ ఇచ్చేస్తారు. కానీ కోర్టు ప్రాసెసే స్టార్ట్ అవ్వకుండా, ఆయన హాజరవ్వకుండా ఈ ఇబ్బంది పెడుతున్నాడు. హాజరవ్వకుండా ఆయనకి ఏమవ్వట్లేదు, ఆయనతో పాటు సహనిందితులు, నా సహనిందులకు ఏమవ్వట్లేదు. కానీ నేను ఒక సాధారణ వ్యక్తిని, ఒక క్రిస్టియన్ సంస్థను నడుపుకుంటున్న ఒక క్రిస్టియన్ యాక్టివిస్ట్గా క్రైస్తవ హక్కుల కొరకు పోరాడుతున్నాను. నేను ప్రతి 15 రోజులకు ఒకసారి నాంపల్లి ఈడీ కోర్టుకు రావడము, మా అడ్వకేట్కు సిట్టింగ్కు వాయిదా కల్లా వచ్చినప్పుడు 5-5 వేలు ఆయనకి ఇచ్చుకోవడం నాకు ఖర్చు అవుతుంది. కాబట్టి దయచేసి ఈ వాయిదాకైనా రేవంత్ రెడ్డి గారు ఒకసారి వచ్చి మీరు అక్కడ హాజరవ్వండి. హాజరైతే కోర్టు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే నువ్వు తప్పు చేస్తే తప్పు అని అంటారు, లేదు నువ్వు ఒప్పు చేస్తే ఒప్పు అంటారు, నా తప్పైతే నాది అంటారు. కానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావాలని చెప్పి ఒక నిందితునిగా నాకున్న హక్కు, ఒక నిందితునిగా నీకున్న బాధ్యతను గుర్తు చేయడానికి నేను ప్రెస్ మీట్ పెట్టిన మేడం. కానీ ఇంకా కేసు పూర్వ పరాల గురించి నేను ప్రెస్ మీట్ పెట్టలేదు. ఒక నిందితుడు కోర్టుకు హాజరు కావాలి కాబట్టి కోర్టు ప్రక్రియ మొదలవ్వడానికి సహకరించవలసిందిగా మాత్రమే సాటి నిందితుడిగా ఆయన పిలిచాను మేడం. సో రేవంత్ కోర్టుకు రాకపోతే ఈ రోజు నుంచి నిరాహార దీక్షకు కూర్చుంటా అన్న ఒక హెచ్చరిక, ఒక అల్టిమేటం జారీ చేశారు. ఒక అది సంచలన కమెంట్స్ అనుకోవచ్చు. సో ఎందువల్ల చేయాల్సి వచ్చింది? ఈ ఎందువల్ల అంటే మేడం, ఇప్పుడు రేవంత్ కోర్టుకు రాకపోతే ఆయన వాయిదాలు ఇచ్చుకుంటూనే పోతాడు, జీవితాంతం వాయిదాలు ఇచ్చుకుపోతే నేను తిరగాలి, నేను చేస్తే నా పిల్లలు, నా భార్య పిల్లలు తిరగాల్సి వస్తుంది. కాబట్టి ఆయన వాయిదాకు వస్తే, ప్రాసెస్ మొదలైతే, అలా దోషినా నిర్దోషినా వదిలిపెడితే నా రోల్ ఏదైతే ఉందో నన్ను కూడా అడుగుతారు, నువ్వు ఫలానా నేరం చేసావా, ఫలానా దగ్గర పోయావా, ఫలానా డబ్బులు తీసుకొచ్చావా, ఫలానా ఎమ్మెల్యేతో మాట్లాడావా, 5 కోట్లు ఆఫర్ ఇచ్చావా, ఇదంతా నన్ను అడుగుతారు. అడిగితే నేను జడ్జి గారు చెప్పేస్తా ఆయన నిజమని నమ్మితే, నమ్ముతాడు లేదు అన్ని కోర్టులలో ఇట్లా హైకోర్టులో స్క్వాష్ అయిపోయింది, సుప్రీంకోర్టులో స్క్వాష్ అయిపోయింది, అన్ని కోర్టులలో కూడా జడ్జిలు మేనేజ్ చేసి దర్యాప్తు సంస్థలు మేనేజ్ చేసుకొని క్లీన్ చిట్ తెచ్చుకుంటారు, ఇలా కూడా తెచ్చుకో. కానీ ప్రాసెస్ అయితే మొదలు కావాలి కదా, రాకుండా నేను ఇట్లా తిరిగి నేను నా ఎన్నికలు నడిచిపోయి చచ్చిపోయిన పొద్దు అన్నం కూడా దీనిలో నిజంగా నిరాహార దీక్ష చేద్దామని పోయినా. ఎందుకంటే నేను ఒక క్రైస్తవ భక్తుని, నేను మాట అంటే మాట నిలబడే వ్యక్తిగా నేను అన్నం కూడా తినకుండా ఇప్పుడు ఇందాక సెక్రటరీ కాడ 2 సంవత్సరాలు తినొచ్చిన మేడం. కావాలంటే చూడండి, ఎందుకు ఆయన వస్తే ప్రాసెస్ మొదలదు. మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ మా మాయా లోకం మాయా ప్రజాస్వామ్యం అంటాడు కదా, నిందితుడు రాకపోగా జడ్జిని ఆబ్సెంట్ అయిండు, ఇది మరొక సంచలనం, నా సంచలనం కాదు మేడం. జడ్జే ఈరోజు హాజరు కాలేదు, మరి లా సెక్రటరీకి ఇన్ఫ్లుయెన్స్ చేసినవా, ఇంకేమో ఇన్ఫ్లుయెన్స్ చేసినవా తెలియదు. నువ్వు వస్తే నేను అక్కడ కూర్చున్నావు, జడ్జి లోపల ఉండి నువ్వు రాకపోతే నేను నిరాదీక్ష కూర్చుంటా. కానీ జడ్జినే లేకుండా చేసిన మహానుభావునివి రేవంత్ రెడ్డి. ఇకనైనా సరే నువ్వు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి నిన్నమ్మో నేను ముఖ్యమంత్రి, నా కేసప్పుడు నాతో పాటు సహన నేరంగా బ్యాగులు మోసే సంచులు మోసుకుపోయిన నా సహన నిందితుడిగా నేను నిన్ను గౌరవిస్తున్నా. 14వ తారీఖు అయినా రా, కోర్టు ప్రాసెస్ స్టార్ట్ చేసినాక క్లీన్ అయితే క్లీన్, ఇప్పుడు అన్ని క్లీన్లో క్లీన్ అయిపోయినావు, ఎవరు దమ్ము లేదు అన్నావు, అదే చేసుకో. నేను జరిగిన వాస్తవాలు చెప్తా, నాకు తప్పని అనుకో. ఇప్పుడు ఒకటి మేడం నేను చెప్పినది, ఎందుకంటే రేవంత్ రెడ్డికి శిక్ష పడితే ఆయనతో పాటు 4 నిందితులు నేను కూడా జైలుకు పోవాల్సిందే ఆయనతో పాటు. కాబట్టి నేను జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, కానీ న్యాయ ప్రక్రియను ఆపకు ఒక ముఖ్యమంత్రిగా అని నేను ఆయన అడుగుతున్నాను మేడం. సో ఇప్పుడు ఆయనతో పాటు మీరు కూడా వెళ్ళిండ్రు ఆ రోజు, సో మీరు కూడా ఉన్నారు దాంట్లో. సో మరి ఈ ఏం ఆశించకుండానే మీరు వెళ్ళిండ్రా ఆ రోజు? ఇక ఆశించడం అంటే మేడం 2 రకాల ఆశ, నేను ఇప్పటికీ చెంపలేసుకుంటున్నా, సుప్రీంకోర్టు కూడా చెంపలేసుకున్నా, ఆశపడ్డా మనిషి ఆశ జీవ అన్నట్టుగా ఏదో కుల సంఘం క్రైస్తవ సంఘం పేరు తిరుగుతున్నాను. నేను 2 రకాల ఆశపడ్డా. ఏం ఆశ అంటే ఈ ఎమ్మెల్యేల కొనుగోలులో
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీ అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న టీడీపీ పార్టీకి ఓటేసి వాళ్ళ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఇప్పుడు వేమ నరేంద్ర రెడ్డి ఎవరైతే చీఫ్ అడ్వైజర్ ఉన్నాడో ఆయన కనుక ఎమ్మెల్సీకి ఎన్ని ఎంపిక అయితే 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇస్తా అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కూడా 5 కోట్లు ఇస్తామని చెప్పి ఆయనకు 5 కోట్లు ఇచ్చినాక మీకు 50 లక్షలు మీడియేటర్గా నాకు 50 లక్షలు జిమ్మీ బాబా అనే ఒక వ్యక్తికి 50 లక్షలు ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు మేడం. కొన్ని పని చేసినందుకు పాపిష్టి పనో చెడ్డపనో ఒక పని చేసినందుకు ప్రతిఫలం వస్తుందని కూడా ఈ రెండింటికి ఆశపడ్డా మేడం. నా సహచరుడు రాజకీయంగా మంచి పదవి వస్తుందేమని చెప్పి జిమ్మీ బాబు క్షేమం కోరినా ఒకటి బుద్ధి గడి తిని డబ్బు కూడా కక్కుర్తిపడి ఈ ప్రపోజల్కి పోయినా ఈ కేసులు ఎదుర్కొని ఇప్పటి దగ్గర 2015 నుంచి ఇప్పటి వరకు కూడా నేను కోర్టు వాయిదాల చుట్టూ తిరిగి తిరిగి సగం నాది అన్నీ అయిపోయింది మేడం. అసలు ఆ రోజు ఏం జరిగింది? తెలంగాణ సమాజానికి చాలా వరకు కొంతే తెలుసు, బయటికి కొంత బయటికి తెలియదు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి అయినా మీరు ఒక్కరే ఇప్పుడు మీరు నిలబడి మీడియా ముందు కావచ్చు, నిన్న మీడియాని అందరినీ పిలిచి కూడా మాట్లాడిన సిచ్యువేషన్. మిగతా వాళ్ళందరూ పదవుల్లో ఉన్నారు, సో అందరూ పదవుల్లో ఉన్నారు. సార్ మీరు కూడా ఏమన్నా పదవి ఆశించి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు అనుకోవచ్చా? మేడం మళ్ళీ ఒకసారి చెప్తాను, నాకు పదవి మీరన్నట్టుగా మీరే కాదు అందరు అనుకుంటున్నారు కదా పదవి ఆశించిండు అంటారు. పదవి కనుక నాకు ఆశిస్తే నాకు పదవి ఇవ్వగలగ అధికారం ఏ పార్టీకి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నాకు పిలిచి పదవి ఇవ్వాలనుకోండి, జ్యుడిషియల్ ప్రకారం ఇద్దరం నిందితులం కాబట్టి ఆయన కేసులో ముద్ద దొరికిపోయిండు ఓ ఏసీబీ కేసులో. నేను ఏసీబీ కేసులో చంద్రబాబుతో స్క్వాష్ అయినా కాబట్టి మేమిద్దరం కోయిన్సైడ్ అవ్వడం కుదరదు. నాకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు, చంద్రబాబు ప్రభుత్వం ఏపీకి అనుకుందాం ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే నీకు చంద్రబాబు పోస్ట్ ఇస్తాడు అనుకున్నావు. చంద్రబాబులో కూడా మేమిద్దరము హైకోర్టులో మా క్వాష్ పిటిషన్లో చంద్రబాబు పేరు నా పేరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి లాయర్ని తీసుకొచ్చి కొట్టేపించుకున్నారు. అన్ని ఆధారాలు చంద్రబాబు వాయిస్ రికార్డింగ్ ఉంది, గూగుల్ లొకేషన్ ఉంది, మేము అందరం పోయినాము, చంద్రబాబు చెప్తున్న పోయినాము, అన్ని సాక్షులు ఉన్నప్పుడు కూడా కొట్టేపించుకురు. కాబట్టి అక్కడే ఎక్కడైతే ఒక ఇద్దరు నిందితుల కేసుతో సంబంధం లేదని చెప్పినప్పుడు ఆ నిందితులకి ఆ నిందితుల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాల్లో పదవి ఇవ్వడం కుదరదు కాబట్టి ఏపీ కూడా ఇవ్వలేదు. ఇంకా నాకు ఎవరు ఇస్తారు మేడం? బీజేపీ ప్రభుత్వం ఇస్తారు. బీజేపీ అంటే మేము క్రైస్తవులం వ్యతిరేకం, దళితుల వ్యతిరేకం మేము పోరాడు. నాకు ఎవరు పదవి ఇస్తారు మేడం? పదవి ఇచ్చే ఛాన్స్ లేదు, ఎవరు నాకు ఇవ్వలేరు, ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను. సో తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి చాలా వరకు బయటికి తెలిసిన విషయాలు చాలా తక్కువ, సో లోపల జరిగిన విషయాలు చాలా ఎక్కువ ఉండొచ్చు. ఆ రోజు అసలు జరిగింది ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది ఓటుకు నోటు కేసు అనేది. సో అందరు పదవులలో ఉన్నారు, నేను ఒక్కరిని లేదు అన్నదానికి కూడా మీరు సమాధానం ఇచ్చారు, కానీ అసలు ఆ రోజు ఏం జరిగిందన్న తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పబ్లిక్కి చాలా ఇంట్రెస్ట్. సో ఆ రోజు ఏం జరిగిందో చెప్తారా మేడం? ఆ రోజు 2015 ఓటుకు నోటు కేసు ప్లాన్ ప్రారంభించినప్పుడు ఏదైతే జరిగిందో, ఏదైతే జరగాలని వాళ్ళు ఆశించారో ఈరోజు జరిగింది, అదే జరుగుతుంది. మీకు క్లూ ఇస్తా, మీకు అంటే మా ఓటు నోటు కేసు స్టడీ చేసి ఉంటారు మీరు, మీకు మీడియా వాళ్ళకి మీకు తెలియదు కాదు. రేవంత్ రెడ్డి ఈ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇంట్లో సోఫాలో కూర్చొని రెడ్డి రాజ్యం రావాలి, ఈరోజు రెడ్డి రాజ్యం వచ్చింది. రెడ్డిలు పదవుల్లో ఉండాలి, ఈరోజు రెడ్డిలు పదవులు ఉన్నారు. తర్వాత కేసీఆర్ను అంటే ప్రజాస్వామ్యయుతంగా పోరాటం ద్వారా వచ్చిన ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని పడేసి మళ్ళీ ఆంధ్రతో తొలగి, మీకు తెలుసు రేవంత్ రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం కూడా ఏపీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు పనిచేసి కాంగ్రెస్కు టీడీపీకి పడదు. చంద్రబాబు నాయుడు బీజేపీతోటి అక్కడ కూటమిని చెప్పి అక్కడ తిరుక్కుంటేనే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏపీ టీడీపీ వర్గాలు మొత్తం పనిచేసినాయి, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, ఇంక్లూడింగ్ పోలీస్, ఇంక్లూడింగ్ ఆల్ క్యాడర్, ఆల్ అభిమ ఫేవరెట్స్ ఆఫ్ టీడీపీ. అంటే అర్థమేంటి? రెడ్డి రాజ్యము కమ్మ సహకారంతో ఏర్పడాలి, ఈ అధికారికంగా ప్రజాస్వామ్యత ఎన్నికల ద్వారా వచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని పడదోయాలి. కాబట్టి ఈ చిన్న బిస్కెట్, మనం అంటాం బిస్కెట్ బిస్కెట్ అంటాం కదా, ఈ ఎమ్మెల్సీ ఓట్ల ద్వారా 5-5 కోట్లు కొంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి వాళ్ళని ఆకర్షించుకొని ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఒక 4 లేదా 5 నెలలు ఆగిన తర్వాత మీ మన ఛానల్ ద్వారా చెప్తున్నా, ఇమ్మీడియట్గా అప్పుడున్న ప్రభుత్వాన్ని చీల్చి, కేసీఆర్ ప్రభుత్వం చీల్చి, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా రెడ్డి లాబింగ్ జానారెడ్డి వీళ్ళందరూ కలిసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అప్పుడు ఈ కేసుకు దానికి ఏం సంబంధం అనుకుంటొచ్చు. మన ఉదాహరణ చెప్పడం లేదు, ఒక వ్యక్తికి మనము టిప్ ఇస్తాం ఒక తప్పు పని చేయమని, 100 రూపాయలు ఇస్తే పలాన్ని తీసుకురాపో అంటాం కదా, 2 సార్లు వానికి 100 ఇచ్చి చిన్న తప్పు చేపిస్తాం, రేపు పెద్ద తప్పు వచ్చినప్పుడు అరే నువ్వు ఆ పని చేసి అద్దం పలగొట్టరాపోరు అన్నాం అనుకోండి, ఏ నేను బోను సార్ అన్నా, ఏ మొన్న 2 సార్లు 100 రూపాయలు తీసుకున్నావు కదా నువ్వు ఈసారి 10,000 ఇస్తే అద్దం పలగొట్టరా. అంటే చిన్న చిన్న కేసులు 5-5 కోట్లు ఇచ్చిన తర్వాత పార్టీని తీర్చేటప్పుడు పెద్ద మొత్తంలో 100 కోట్లు ఎమ్మెల్యేలకు ఇచ్చి
ఎమ్మెల్యేల మెజారిటీ అంతా బలనిరూపణ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి రాజ్యం ఏర్పాటు చేద్దాం అప్పుడనుకొని వాళ్ళు ఈ కుట్రకు ప్లాన్ చేశారు. అందుకనే మీరు జాగ్రత్తగా చూస్తే కేసీఆర్ నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారని చెప్పి ఆయన ఎంత కోపమండి. ఎందుకు ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ పోతున్నది కానీ ప్రభుత్వం ఎంత కూలుతుంది అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో సెమీఫైనల్లో ఎమ్మెల్సీ ఓట్లలో ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి పెట్టుకొని ఆ ఆధారాలు పెట్టుకున్నారు. మొన్న 5 కోట్లు తీసుకున్నావు కదా ఇప్పుడు 100 కోట్లు తీసుకొని మా పార్టీకి ఓటేయి లేకపోతే ఇది బయట పెడతాం వాటిని నేను బయటకు వెళ్ళి కేసీఆర్ ఎట్లా బయట కొడతాడు ఆల్రెడీ ఒకసారి నాకు డ్రోన్ చేసిన వారు బయటకు వెళ్ళి అని చెప్పి ఈ విధంగా ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేయడానికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని శాంపిల్గా వాడుకున్నాడు. ఈ కుట్ర తెలిసినాక కేసీఆర్ వణికిపోయి మొత్తం యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఒక్కొక్క నేరస్తులు పట్టుకొని అరెస్ట్ చేయడం చేసిండు. సో మీ వెనకాల ప్రతిపక్ష నాయకులు ఉన్నారు అందుకనే ఇప్పుడు బయటికి వచ్చారు. మీరు కూడా ఏదో ఒక ఇప్పుడు ఆ కేసులో ఉన్న నిందితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అందరికీ కూడా ఏవన్ నుంచి మొదలు పెడితే అందరికీ కూడా పదవులు ఉన్నాయి. నాకు ఒక్కడికే పదవి లేదు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష నాయకులే బయటికి తీసుకొచ్చారన్న తీవ్రంగా విమర్శలు కావచ్చు ఆరోపణలు కావచ్చు మీ మీద ఉన్నాయి ఏం చెప్పుకుంటారు? సంతోషం మేడం. ఆ ప్రతిపక్ష నాయకులు ఎవరో వాళ్ళు ఎక్కడో సరే కనపడి దండేసి దండం పెట్టి నాకు సాయం చేయమని అంట. నా దురదృష్టం ఏంటంటే మీరన్నట్టుగా అంటున్న వ్యక్తులు అంటుంటే వింటున్న వ్యక్తులుగా మీరేం చేయండి. ఎవడా ప్రతిపక్షం? రేవంత్ రెడ్డి ప్రతిపక్షము బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి ప్రతిపక్షం బీజేపీ. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆరా లేకపోతే హరీష్ రావా లేకపోతే ఈ కొప్పులీశ్వరా లేకపోతే ఇంకా కింద రాజీవ్ సాగరా శంకర్లకు మా కమ్యూనిటీ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడడం కానీ నాకు కండక్ట్ చేయడం ఈ కేసు అంటే అమ్మ వద్దా నా సారీ కేసు చూసాం మాట్లాడదు అంటే ప్రతిపక్షం నన్ను ఎంకరేజ్ చేస్తే కూడా ప్రతిపక్షానికి పరోక్షంగా నష్టం కలుగుతుంది. బీజేపీ అనుకోండి, బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి సంజయ్ అరే బాబు నువ్వు రేవంత్ని ఇబ్బంది పెట్టి చేయమన్నాడు అనుకోండి. అది ఇదే బీజేపీ ఆ రోజు ఇద్దరిని సెటిల్మెంట్ చేసింది కదా. మరి ఇదే బీజేపీ ఇప్పుడు నాకు ఎట్లా ప్రోత్సహించగలితే బీజేపీ ప్రోత్సహించలేదు. ఈ నేరస్తుల నేరాలను కప్పిపెట్టిన బీజేపీ ప్రోత్సహించలేదు. కాబట్టి నాకు నా ప్రతిపక్షం నా దగ్గర రాలేదు, నా సొంత కుల సంఘం నా దగ్గరికి రాలేదు, నా ఎవ్వరు కూడా ఈవెన్ మన దేశంలో కాకుండా విదేశాల నుంచి కూడా ఎవడు నా దగ్గర కూడా రారు. ఆ ప్రయత్నం లేదు మేడం. నేను స్వతంత్రంగా పోరాటం చేస్తున్నా. ఇందులో నీది ఎందుకు అంటే నాలాగా ఇంకొక వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వ్యక్తులకు పావులుగా కావద్దు. మీకు చివరి మాట చెప్తున్నా మేడం, ఏదైనా ఒక చిన్న రోడ్డు మీద చిల్లర దొంగతనాలు అయితే ఓ దొంగ జైలుకి పట్టుకుపోయాడు అనుకో, వాడు ఎంబడిన దొంగలందరికీ వాడు ఖర్చు పెట్టుకుంటాడు ఎందుకంటే నా మూలంగా నువ్వు అయినావు కదరా అని చెప్పి. ఏదన్నా గాయపడితే రోడ్డు మీద పోతుంటే గాయపడ్డారు అనుకో, అరే నాకు నాతో పాటు దొంగరావని సాయం చేస్తాను. కానీ ఈ దొంగలకు ఆ రేవంత్ రెడ్డి పెద్ద దొంగకు కనీసం నన్ను వాడుకున్నప్పుడు నాకు సాయం చేయాలన్న మానవత్వం కూడా లేదుగా మేడం. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఆయన వైఖరి ఏదైతే ఉందో ఆ వైఖరిని మానుకొని మార్చుకొని మళ్ళీ కూడా చెప్తున్నా ఇప్పుడు మీ ద్వారా చెప్తా, మీ జడ్జికే చెప్తా అయ్యా నేను చేసిన తప్పు వాస్తవమే కానీ నిజాలు నేను చెప్పలేను అని చెప్పి ఈడీ కోర్టు కూడా చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రేవంత్ రెడ్డిని ఇందులో నిజాలు చెప్పి ఆయన జైలు పోయేటట్టు చేయలేను ఎందుకంటే ఆధారాలు లేవు నా దగ్గర. నా ఆధారాలు తప్పితే ఈ సీడీలు తప్పితే ఈ సీడీలు ఏసీబీ కోర్టులో లేవు, హైకోర్టులో లేవు, ఎక్కడ లేవు. ఎందుకంటే ఒరిజినల్ సీడీలు అన్నీ కూడా ఇచ్చేసి కోర్టుకి ఇచ్చిన తర్వాత ఆ సీడీలని వాళ్ళు ఏం చేశారంటే మ్యానిపులేట్ చేసేసి ఇది కాదు అని పెట్టింది. అదే అంటే రెండు పార్టీల మధ్యల గొడవ రెండు ప్రభుత్వాల మధ్య యుద్ధంగా మారింది. ఆ తర్వాత హైకోర్టు అని తర్వాత సుప్రీంకోర్టు మధ్య నానింది. కేవలం నాంపల్లి ఈడీ కోర్టులో మాత్రమే ఇప్పుడు ఈ కేసు ఆధారాలు కొంత బతుకున్నాయి అనేసి అనిపిస్తుంది. సాక్ష్యంగా మీరు బ్రతికే ఉన్నారు. సో ఇప్పుడు మనం అదే మాట్లాడదాం. మరి ఇప్పుడు మీ పోరాటం ఎట్లుంటది? మీరు సింగిల్ గా ఇప్పుడు వచ్చి ఫైట్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ ఇవన్నీ కేసు కోర్టులో నడుస్తుంది సార్. మరి మీకు థ్రెట్ అనిపించట్లేదా మీరు ఇట్లా బయటకు వచ్చి ఇవన్నీ చెప్పడం కావచ్చు మళ్ళీ మీ మీద ఏమన్నా అటాక్స్ జరుగుతాయి అనేసి? ఎందుకంటే ఇప్పుడే అంటున్నారు ఆయన నిందితుడే నేను నిందితుడే ఆయన నాకు సపోర్ట్ చేస్తలేడని నేను బయటకు వచ్చిన అనేసి. ఆయన సపోర్ట్ చేయలేకపో కదా ఇప్పుడు ఒక పదవిలో ఉన్నాడు, సీఎం పదవిలో ఉన్నాడు. సో మరి ఇప్పుడు మీకేం థ్రెట్ అనిపించట్లేదా బయటకు వచ్చి ఇవన్నీ మాట్లాడడం? మీరు మంచి ప్రశ్న చేశారు. ఇటువంటి ప్రశ్న వస్తుందని నేను ఊహించలేదు. కానీ నాకు థ్రెట్ ఉందని ఇప్పుడు కాదు, టీడీపీ పార్టీకి ఆపోజిట్గా సుప్రీంకోర్టులో నేను పిటిషన్ చేసినప్పుడే థ్రెట్ ఉందని సుప్రీంకోర్టు చెప్తేనే సుప్రీంకోర్టు నాకు అధికారికంగా గన్మెన్ ప్రవేశపెట్టారు. అయినప్పటికి కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నన్ను థ్రెట్ చేయడానికి ఇంతకు ముందుకు రేవంత్ రెడ్డి వాడేటోడు వాళ్ళు, ఇప్పుడు నన్ను వాళ్ళు థ్రెట్ చేయడానికి వాడరు. అది నాకు తెలుసు వాళ్ళకు తెలుసు. ఎందుకంటే మీ ద్వారా చెప్తున్నా, ఏదైతే నిజం చెప్తానని నేను ఈడీ కోర్టుకు పోతున్నో ఇదే రేవంత్ రెడ్డి నేను నిజం చెప్తే ఆయన బ్రహ్మదేవుడు కూడా ఆయన నిర్పించలేడు. కానీ నన్ను బదలాడుకోనో నాకు డబ్బిచ్చో పదవిచ్చో కొనుక్కొని నా ద్వారా మాత్రమే ఆయన నిర్దోషి అని చెప్పించుకోవాలి. ఒకవేళ నేను చచ్చిపోయినా అనుకోండి ఆయన నేరం ప్రూవ్ అవుతుంది, నేను నిజం చెప్పినా నేరం ప్రూవ్ అవుతుంది. కాబట్టి నన్ను ఏ విధంగానైనా నన్ను సజీవంగా ఉంచితేనే
ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. చంద్రబాబు కూడా ఇప్పుడు నేను సజీవంగా ఉన్న మీ విషయం అంటారుగా మేడం, చంద్రబాబు నన్ను 6 నెలలు హైకోర్టు కేసు నందు దాచిపెట్టిండు. అప్పుడే అన్నారు అరే చంద్రబాబు చంపేస్తారా మంచోడు కాదని. కానీ నన్ను ఎందుకు బతికిచ్చిండు? నేను బతికి ఆయన నిర్దోషం చెప్తేనే అది కోర్టు నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేస్తుంది. కానీ నేను చచ్చిపోయినా సరే వాళ్ళు దోషులకు శిక్ష పడుతుంది. వాళ్లకు శిక్ష పడకుండా నిమిత్తమైనా నన్ను బతకనిస్తారు, లేదా వాళ్ళు మరీ శిక్షను తప్పించుకోవాలని ఇంకా ట్రయల్స్కి పోతే పొమ్మానండి, ఈడి కోర్టు పోతే హైకోర్టు పోతే సుప్రీంకోర్టు పోతే న్యాయం చెప్పడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తమరి ద్వారా తెలియజేస్తున్నాను మేడం. మరి అట్లా ఈరోజు నిరాహార దీక్ష చేద్దాం అనుకుంటారు, అది ఫెయిల్ అయింది, మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏ విధంగా పోరాడదాం అనుకుంటారు? ఈడీ కోర్టులో, ఈడీ కోర్టు అనేది మేడం ఇప్పుడు అంటే టెక్నికల్గా మీ మన ఛానల్కి చెప్తున్నా, ఓటుకు నోటు కేసు అనేది ఈ ప్రజాప్రతినిధులకు వర్తించదు. ఇది అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, కేసు పెట్టిన ఏసీబీ అప్పుడున్న ఏకే కాను డీజీకి తెలుసు, ఇప్పుడు అప్పుడున్న సీఎం కూడా తెలుసు. కానీ ఈడీ కేసు పవర్ఫుల్ కేసు కాబట్టి, ఈడీ కేసు పవర్ఫుల్ కేసు కాబట్టి ఈ ఈడీ కేసులో మాత్రం వాళ్ళు తప్పించుకోవడం వీల్లేదు. ఎందుకంటే ఈడీ కేసు మనీ ల్యాండరింగ్ సంబంధించి, డబ్బు లావాదేవీకి సంబంధించిన కేసు కాబట్టి ఇది డైరెక్ట్గా అడ్మిట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ అడ్మిట్ అయిన శిక్ష పడ్డ తర్వాత ఆయన అప్పీల్కి హైకోర్టు పోతారు, హైకోర్టు పోతే ఆల్రెడీ హైకోర్టు స్క్వాష్ సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు నేను మీ న్యాయపరం పడుతారు కదా, రేపో ఎల్లుండో నవంబర్ 4న మాది సుప్రీంకోర్టు వాయిదా ఉంది. ఇదే సుప్రీంకోర్టు వాయిదాకు జగదీశ్వర్ రెడ్డి పోతే ఆయనను గ్రౌండ్స్లో పంపించారు. ఇదే సుప్రీంకోర్టుకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే వైసీపీ పోతే కూడా ఆయన లేదని తీసేస్తారు. కానీ రేపు నవంబర్ 4 సుప్రీంకోర్టు వాయిదా ఉంది, అక్కడ పోయి నేను ఎక్కడ మీటర్ పెట్టాలో అక్కడ పెడతా. ఈరోజు నా అంగర్సేకు డిఫ్యూజ్ చేయడానికి నువ్వు జడ్జిని కోర్టు రాకుండా ఆపగలిగినావు, కానీ సుప్రీంకోర్టు జడ్జిని అయితే ఆపలేవు కదా. అక్కడ పోయిన నేను పోరాటం కోసం చేస్తా. నవంబర్ 14 సరే నేను ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని బోన్లో నిలబెట్టి ఆయన తప్పులు ఒప్పుకున్నట్టన్నా, లేదా తప్పుగా నిజం చెప్పి తప్పు ఒప్పుకున్నా పర్వాలేదు, లేదు అబద్ధం చెప్పి తప్పు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఆ కేసు ఉన్నంత వరకు నా గొంతులో ప్రాణంత వరకు నేను పోరాడుతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సో ఓవరాల్గానైతే ఇప్పటి వరకు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ మీకు శిక్ష పడితే ఎట్లుంటుంది, శిక్షకు అనర్హులుగా బయటకు వస్తే ఎట్లుంటుంది నిర్దోషులు? నేను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అప్రూవర్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసినప్పుడే నేను శిక్ష పడడానికి, నిందితుడిగా పిలిపించుకోవడానికి, జైలు శిక్ష నేను చేసిన నేరంకి శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధపడి ఉన్నాను. కాబట్టి నాకు ఏమీ నష్టం ఏం లేదు, నాకు ఏం బాధ ఏం కాదు. ఎందుకంటే మా కొంతమంది తీవ్రవాదులు నక్సలైట్ ఉంటారు కదా, మావోయిస్ట్ అంటేనే సావడానికి పోతారంట. ఐఎస్ఎస్ తీవ్రవాదులు సావడానికినే అట్లా ప్రజాస్వామ్యయుతమైన నేరం జరగకుండా నేను జీవిత కారాగార శిక్ష పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యేలను కొనడానికి కానీ, ఓటర్లను ప్రభావ పెట్టడానికి కానీ, ప్రజాస్వామిక దేశము, ప్రజా డెమోక్రటిక్ ఇండియాగా ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఖ్యాతి గడించాలంటే నేను సమిధులైనా పర్లేదు, నేను ఏమైనా పర్లేదు, కానీ దీనికి ఇటువంటి దోషులకు మాత్రం శిక్ష పడే విధంగా, శిక్ష తప్పించుకున్నా పర్లేదు కానీ శిక్ష పడేందుకు పోరాడినన్న నా పేరు చరిత్రలో ఉండబోతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. శిక్ష పడడానికి పోరాటం చేస్తున్నాను ఇప్పుడు అంటారు. సో శిక్ష అర్హులుగా అప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినరు. సో అప్పుడు ఎందుకు మీరు అంటే ఎవరు మిమ్మల్ని ప్రలోభితం చేస్తే అక్కడి వరకు మీరు పోయినట్టు, సో ఏం ఆశపడ్డారు? అప్పుడు చెంపలేసుకున్నాడు, అర్థమైంది మేడం. అప్పుడు చేసే తప్పని తెలిసి మావోనికి పోస్ట్ వస్తుందేమో, నాకేమైనా డబ్బులు వస్తాయేమని పోయినా, బుద్ధి గడ్డిదినే చేసిన దానికి శిక్ష అనుభవించుకుంటాను అన్న. కానీ వాళ్ళకు కృతజ్ఞత లేకుండా నాతో నేరం చేయించుకొని, మీకు తెలుసా మేడం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరనేది ఎవరికైనా తెలుసా? ఏదో కొడంగల్ ఎమ్మెల్యే, మా ఓటుకు నోటు కేసు ద్వారానే ఆయన హైలైట్ అయిపోయి స్టారు హీరో అదైపోయి ముఖ్యమంత్రి పదవికి వచ్చిండు. ఇదే కేసులో వేమ నరేందర్ రెడ్డి ఎవరైతే ఆయన గురించి నేరస్తులు చేసుకుండో, సిగ్గు లేకుండా ఆ నేరస్తునికి సీఎం అడ్వైజర్ పోస్ట్ ఇచ్చి ఆయన ఛాంబర్ పైన ఛాంబర్ ఇచ్చిండు. మరి అటువంటి నేరస్తులకే, నేరస్తులు చేసి పదవులు పొందిన వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు మేడం? నేను బుద్ధి గడ్డి తిని నా డబ్బుల గురించి చేసిన దానికి తగ్గ ప్రాయశ్చిత్తం ఇప్పటికి అనుభవిస్తూనే ఉన్నా. ఇంకా ఒకరు నేను నిర్దోషిగా, నేను దోషిగా ముద్రిస్తే కూడా సాటి దోషులతో పాటు నేను దోషిగా ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. స్నేహితుడి కోసం రేవంత్ రెడ్డి మిమ్మల్ని బలి చేసిరు అన్న కమెంట్ కూడా చేసిరు మీరు నిన్న. ఏ స్నేహితుడి కోసం మిమ్మల్ని బలి చేసినట్టు? వేమ నరేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వేమ నరేందర్ రెడ్డి ఈయన టీడీపీ పార్టీలో ఉండే, టీడీపీ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డికి వేమ నరేందర్ రెడ్డి చుట్టము బంధువు కాబట్టి ఆయనను వాళ్ళు ఏదో మచ్చిక చేసుకొని ఆయనను అది చేసుకోవడానికి, ఆయనకు ఎమ్మెల్సీ టీడీపీ పదవి ఇప్పించడానికి కుట్ర చేసిండు ఈ రేవంత్ రెడ్డి గారు. టీడీపీ పార్టీలో ఉండి ఇంకొక టీడీపీ పార్టీకి ఎమ్మెల్సీ చేయడానికి చేయాలి, కానీ అప్పుడు కూడా
वेरे पार्टी की पदवीय इट टीडीपी पार्टी चंद्रबाबुन पकड़ से इट केसीआर एमएलए आये पकड़ा नु पकड़ से अटे उद्देश्य अल्टिमेट रेवंत रेड्डी या उद्देश्य रेड्डी राज्य स्थापन तन अकूल वर्ग तो चुस्को तन की परपाल कुट्र पड़ा अदृष्ट दुरद प्रजुकदा लेते मन डेमोक्रेसी सिस्टम फेल ईवन कांग्रेस पार्टी लाट कांग्रेस पार्टी इप्ड गज गज नुक्तनी నాకు తెలుసు జేడి శీలం గాని కొప్పలరాజు గాని క్రిస్టియన్ ఆర్గనైజేషన్ గాని నాకు మొత్తం రాహుల్ కు కోటర్లో దగ్గర దగ్గర 8% నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ వాళ్ళే అరే ఓ నైస్ ఉండరా ఓ నైస్ ఉండరా ఓ ఏదైనా మెసేజ్ పెడితే ఓ నైస్ ఉండరా అంటారు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కూడా ధిక్కరించి అధిష్టానాన్ని కూడా ఇప్పుడు చెప్పులో చేతుల్లో పెట్టుకొని పరిపాలిస్తున్న నియంత అంటారా లేకపోతే నికృష్ అంటారా రాక్షస అంటారా తెలియదు కానీ అటువంటి పాలన ఉంటుంది ఇది కొంతకాలమే నేను చెప్పా అంటే మామూలుగా ఫిలాసఫీ మాట్లాడాలి కాబట్టి ఇంత అయింది కాబట్టి ఇది కొంతకాలమే జరుగుతుంది అల్టిమేట్గా ప్రజాస్వామ్యం విన్ అవుతుంది ప్రజలకు కోరుకున్న ప్రభుత్వము ప్రజలు కోరుకున్న ప్రజాప్రతినిధులు వస్తారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అనుకున్నాం కానీ అది కూడా దాని బలహీనత కొద్దీ అది రెడ్డిలకు దాసోహం అయిపోయి రేవంత్ రెడ్డి చేతుల బందీ అయిపోయి ఉన్నది అది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజమైన కాంగ్రెస్గా బతికి తెలంగాణ కొరకు పనిచేయాలి లేదా తెలంగాణ కొరకు మంచి ప్రజాప్రభుత్వం రావాలని చెప్పి నేను ఒక సాధారణ ఓటర్గా లేదా సాధారణ పౌరునిగా సాధారణ తెలంగాణ బిడ్డగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. యాక్చువల్గా దొంగలు దొంగలు ఊర్లు వంచుకున్నట్టు నిందితులు ఆరోపణలుగా నిందితులు ఎదుర్కొంటున్న అందరూ కూడా ఒక్కతాటి మీద ఉంటే మిమ్మల్ని ఒక్కరినే ఎందుకు వేరు చేసినట్టు మిమ్మల్ని కూడా తను వాళ్ళందరూ కూడా పదవులలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా వాళ్ళ హక్కున చేర్చుకుంటే ఇదంతా ఉండకపోయేది కదా ఇవన్నీ మీరు మీడియాను పిలిచి చెప్పకపోయేటోళ్ళు కదా ఎందుకు మిమ్మల్ని వాళ్ళ పక్కన పెట్టుకోలేకపోతున్నారు మీకు ఒక చిన్న పదవో లేకపోతే మీకు అనుకున్న స్థాయిలో డబ్బులో ఎందుకంటే కోట్లు కోట్లు ప్రతి విషయంలో ఇప్పటికే 85,500 కోట్లు అప్పు తెచ్చుకుర్రు మరి దాంట్లో మీకు అదే 50 లక్షలు ఇచ్చి ఉంటే మీరు మీ నోరు మూతబడేది అనుకోవచ్చా మేడం అప్పుడు 50 లక్షలు ఇప్పుడు 500 లక్షలు అయ్యి ఇప్పుడు 50 కోట్లుగా కావచ్చు ఇవ్వాలనుకుంటే మరి మీ మీరన్న సమస్య నాకు వచ్చింది నేను ఏం ద్రోహం చేసినరా బాబు నీకు అందరికంటే ఎక్కువ లీడ్ డేరింగ్ చేసి అందరికంటే ఎక్కువ డేరింగ్ చేసి అఫెన్స్కు పాల్పడి ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరకు పోయే సాహసం చేసిన వ్యక్తిని నేను అటువంటి గోడ దుంకి అవతల ఇంట్లో దొంగతనానికి పోయిన నాకే సాయం చేయకుండా సైడ్ సైడ్ ఉన్న దొంగలందరికీ ఆయన సాయం చేస్తున్నాడు మరి అది ఆయన వివక్షతకి విజ్ఞతకి వదులుకుంటున్నా సరే ఇప్పటికి కూడా నేనేమంటున్నా డబ్బు రూపకంగా కాదు కానీ నేను ఒక ప్రజానాయకునిగా ఉంటున్నా కాబట్టి నన్ను ఏదైనా గుర్తించి ఆయన ఇవ్వాలి కానీ ఆయన కాదు కదా ఆయన అంతరంగం కూడా అది ఒప్పుకోదు ఆ విషయం ఆయనకు తెలుసు నాకు తెలుసు నా మన సాక్షి అంతా మీడియా ముందు వచ్చేసి మీరు ఎంత రచ్చ చేస్తున్నారు నిజాలన్నింటినీ బయట చెప్తున్నారు ఇప్పుడు ఏమన్నా ఆఫర్ పిలిచి ఏమన్నా ఆఫర్ ఇస్తే తీసుకుంటారా స్వీకరిస్తారు నేను ఇందాకనే చెప్పినా మేడం నాకు ఏ ఆఫర్ ఇచ్చినా సరే జ్యుడిషియల్గా గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారంగా నాకు ఆఫర్ ఇచ్చే అర్హత ఆయనకు లేదు ఆ పార్టీ ఇప్పుడున్న అధికార పార్టీ నన్ను తీసుకోదు ఎందుకు అంటే టెక్నికల్గా నేను తెలంగాణ గవర్నమెంట్కు ఆపోజిట్గా ఒక ఆన్ రికార్డెడ్గా ఉన్న వ్యక్తిని నేను తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టు స్క్వాష్ నాదైపోతే హైకోర్టులో గవర్నమెంట్ నా మీద అప్పీల్కి వెళ్ళింది హైకోర్టులో చంద్రబాబు పేరు నా పేరు తీసేసిరండి తీసేసి అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ అప్పీల్కి పోయింది అంటే ఏంటి గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని నన్ను గవర్నమెంట్కు ఉన్న వ్యక్తిని సుప్రీంకోర్టులో కేసు ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం గవర్నమెంట్ మారినా కానీ నాకు పదవి ఇవ్వలేదు అది నాకు తెలుసు నాకు రాదు నాకు ఇచ్చినా నేను తీసుకోవడం సిద్ధంగా లేను ప్రజాస్వామ్యత పోరాటం చేస్తా నా హక్కులు నేను కాపాడుకుంటా నేరస్తులకు శిక్ష పడే వరకు నేను ప్రయత్నం చేస్తాను నేరస్తులకు శిక్ష పడేలాగా నేను చేస్తా అనేసి అంటారు సో ఓవరాల్గా మీరు ఫైట్ చేయడానికి సిద్ధపడిర్రు సో ఫ్యూచర్లో మీకేమన్నా థ్రెట్ జరిగితే ముందస్తుగా మీరు ఎవరి మీదనన్నా కేసు ఏమన్నా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయా మీకు థ్రెట్ ఉందని ఇట్లా ఏమన్నా ఇప్పుడు చూస్తారుగా మేడం సెక్రటరీ దగ్గర మీడియాతో మాట్లాడితే అక్కడ మాట్లాడలేదు ఇక్కడ ఏదో గల్లీలకు వచ్చి మాట్లాడుతుంది ఇక్కడ మాట్లాడాను అంటే ప్రభుత్వం ద్వారానే నాకు థ్రెట్ ఉంది ప్రభుత్వం ద్వారా థ్రెట్ ఉన్న విషయం నేను ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా చెప్పిన మళ్ళీ ఒకసారి ఇప్పుడు కేసు టైట్ అయ్యి బాగా మీడియాలో వచ్చింది కాబట్టి వీళ్ళైతే రేపు వెళ్ళిండు మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టులో నాకు ఫిర్యాదు చేసి నా ఆత్మరక్షణ నేను కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడే నా పోరాటంలో నేను కొనసాగుతానని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను మొత్తానికైతే అప్పుడు ఏదైతే కుట్ర చేశారో రేవంత్ రెడ్డి అట్లాగే చంద్రబాబు నాయుడు రెడ్డి రాజ్య స్థాపన చేస్తాము ఖచ్చితంగా అని ఓటుకు నోటు కేసును తెర మీదకి తీసుకొచ్చారో అదే తూచా తప్పకుండా ఫాలో అయ్యి ఇప్పుడు అక్కడేమో ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడేమో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అదే సేమ్ ఫాలో అవుతున్నారు కానీ ప్రజలను గుడ్డిగా నమ్మించి నమ్మక ద్రోహం చేసి ఇప్పుడు నియంత పాలన చేస్తున్నారు పబ్లిక్ ఖచ్చితంగా గుర్తిస్తారు
తను చేసిన అన్యాయాన్ని తన రూపంలోనే ప్రజాస్వామిక దేశంలో ఏ తప్పులు ఏ దోషులు ఏ నిందితులు ఎన్నెన్నిలు కూడా ఆగరు ఖచ్చితంగా తన పాపం పండే రోజు వస్తుంది ఫ్యూచర్ లో మళ్ళీ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది అనేసి కూడా ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మత్తయ్య మనతో పాటు చెప్పడం జరిగింది సో తను కూడా న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు ఒకప్పుడు నేను తప్పు చేసినా కొద్దిగా డబ్బుల కాసపడి కానీ ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తంగా బయటికి వచ్చాను సో నేను న్యాయ పోరాటం చేసి నిందితులైనటువంటి వాళ్ళను సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా అన్నింటిని బయటపెట్టి వాళ్ళకు శిక్ష పడేలా చేసే వరకు నా పోరాటం ఆగదని కూడా తను చెప్తున్నటువంటి సిచ్యుయేషన్ కెమెరా పర్సన్ తరుణ్ తో హరిత న్యూస్ లైన్ తెలుగు।